నమస్తే, బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు శ్రీ దేవి శరణవరాత్రి శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. విద్యార్థుల కోసం భీమవరంలో వరల్డ్ స్పేస్ వీక్ ప్రత్యేక కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన కలెక్టర్ నాగరాణి. విశాఖ జిల్లాలో భారీగా సెల్ ఫోన్ల రికవరీ బాధితులకు అందజేసిన విశాఖ కమిషనర్ సంఘభద్ర బాక్చి. సికింద్రాబాద్ నుంచి గోవాలోని వాస్కోడిగామకు ప్రత్యేక రైలు సికింద్రాబాద్ నుంచి ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. భీమవరంలోని మావుళ్ళమ్మ ఆలయంలో ఘనంగా శరన్నవరాత్రి మహోత్సవాలు. ఆదివారం అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీ విష్ణు ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో వరల్డ్ స్పేస్ వీక్ కార్యక్రమాన్ని ఆదివారం ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, శ్రీహరికోట డిప్యూటీ డైరెక్టర్ టిఎస్ రఘురాం ముఖ్య అతిథులుగా పాల్గొని వరల్డ్ స్పేస్ వీక్ ను ప్రారంభించారు. అనంతరం స్పేస్ టెక్నాలజీ ఎగ్జిబిషన్ ను విద్యార్థులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా స్పేస్ వీక్ కార్యక్రమ నిర్వాహకులు మీడియాతో మాట్లాడుతూ వరల్డ్ స్పేస్ వీక్ లో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో స్పేస్ ఎగ్జిబిషన్లు పెడుతూ విద్యార్థులకి అంతరిక్షంపై అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. అలాగే కలెక్టర్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల్లో అందరూ పాల్గొని విజ్ఞానాన్ని పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ విష్ణు కళాశాల విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు తదితరులు పాల్గొన్నారు. స్పేస్ వీక్ 3 డేస్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇక్కడ ఇస్రో నుంచి సాటిలైట్స్ ఎగ్జిబిట్స్, అలాగే రాకెట్స్ ఎగ్జిబిట్స్ అన్ని కూడా పిల్లలు పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ అంతా కూడా పిల్లలకి, స్టూడెంట్స్కి, యూత్కి చాలా ఉపయోగంగా ఉంటుంది. వాళ్ళ కెరీర్ని స్పేస్ మిషన్స్, రాకెట్ టెక్నాలజీ ఈ ఏరియాస్లో పర్సూ చేయాలనుకున్న వారికి చాలా బాగుంటుంది. అదేవిధంగా ఆ రంగం వైపు వెళ్ళడానికి ఇన్స్పైర్ కూడా చేస్తుంది. ఇక్కడ నుంచి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈరోజు మనకి ఆ డిప్యూటీ డైరెక్టర్ గారు రావడం జరిగింది. అలాగే వారి అంతా టీమ్ అంతా కూడా వచ్చి ఇక్కడ 3 డేస్ ఉంటున్నారు. అంతా కూడా పిల్లలకి, అంతా కూడా స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలామంది అందరూ వచ్చిన సైంటిస్టులు అందరూ కూడా ఇంచుమించు ఈ ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఉండడం చాలా సంతోషించదగ్గ విషయం. అది ఒక చక్కటి అవకాశం. ఈ 3 డేస్ ప్రోగ్రామ్ ఇక్కడ జరగడం, అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క చోట చేస్తారు. ఈ సంవత్సరం మన జిల్లా వెస్ట్ గోదావరి భీమవరంలో సెలెక్ట్ చేసుకుని ఇక్కడ పెట్టడం అనేది ఈ ఇస్రో స్పేస్ వీక్, వరల్డ్ స్పేస్ వీక్ ప్రోగ్రామ్ జరగడం అనేది స్టూడెంట్స్కి చాలా మంచి ఆపర్చునిటీ, ఒక మంచి ఎక్స్పోజర్. రాకెట్స్, సాటిలైట్స్, వీటి గురించి, యూనివర్స్ గురించి తెలుసుకోవడానికి, వాళ్ళ కెరీర్ పర్సూ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. ప్రతి స్కూల్ మేనేజ్మెంట్, ఇక్కడ చుట్టుపక్కల లొకేట్ అయి ఉన్న ప్రతి స్కూల్ మేనేజ్మెంట్, స్టూడెంట్స్ యొక్క తల్లిదండ్రులు అందరూ కూడా ఈ యొక్క మంచి ఆపర్చునిటీని ఉపయోగించుకోవాలి. వారి స్టూడెంట్స్ని తీసుకొచ్చి ఈ ఎగ్జిబిట్స్ అంతా కూడా చూపించాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. స్పెషల్ విష్ణు స్కూల్లో మనకి జరిగినట్టు ఏంటంటే అంతరిక్ష వారోత్సవ 4వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు జరుగుతాయి. ఈ 3 రోజులు ఇక్కడ సాటర్డే నిన్న స్పేస్ వాక్ జరిగింది. ఈవేళ ఇనాగ్రల్, రేపు వెల్డెట్రీ కాంపిటీషన్స్ అన్నీ ఉంటాయి. వాటికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. చిన్నపిల్లలకి అంతరిక్షం, స్పేస్, సాటిలైట్, రాకెట్ అండ్ అదర్ ప్రోగ్రామ్ ద్వారా ప్రతి జిల్లాకి రావటం జరుగుతుంది. ఆ జిల్లాల్లో భాగంగానే మనం ఈ 3 రోజులు భీమవరంలో నిర్వహిస్తున్నాము. దీనికి స్కూల్ మేనేజ్మెంట్స్, స్కూల్స్ అందరూ కోఆపరేట్ చేసి వాళ్ళ పిల్లలకి అని చెప్తే అవేర్నెస్ పెరిగి అది సొసైటీకి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. విజయవాడ దుర్గగుడిలో అధికారుల తీరు విమర్శలకు దారితీస్తుంది. ఓవైపు ప్రోటోకాల్ వివాదం ముదురుతుంటే మరోవైపు ప్రసాదాల విషయంలో భక్తులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. దసరా ఉత్సవాల క్యూలైన్లో తీవ్ర అలసటకు గురవుతున్న భక్తులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై లడ్డూలు ఇవ్వడం లేదని భక్తులు ఆవేదన చెందుతున్నారు. కరెంటు లేదని, ఇవ్వడం కుదరదని చెబుతున్న సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి గోవాలోని వాస్కోడిగామ మధ్య ప్రత్యేక రైలును సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ రైలు బుధ శుక్రవారాల్లో అందుబాటులో ఉండనుంది. ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి కాచిగూడ షాద్నగర్, జడ్చర్ల మహబూబ్ నగర్, గద్వాల్ మీదుగా వెళుతుంది. కర్నూలు, డోన్, గుంతకల్, బళ్ళారి,
మడగావ్ స్టేషన్లలో రైలు ఆగనుంది. వాస్కోడిగామ నుంచి సికింద్రాబాద్కు గురు శనివారాల్లో రైలు అందుబాటులో ఉండనుంది. దేవీ నవరాత్రులు, దసరా వేళ కానుకగా ఈ ప్రత్యేక రైలును ప్రారంభించడం ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి జిల్లా గూడూరులో ఏర్పాటు చేసిన మెడిపల్స్ బ్లడ్ సెంటర్ స్థానిక ప్రజలకు ఒక వరం లాంటిదని, అలాంటి బ్లడ్ సెంటర్ను ప్రారంభించే అవకాశం లభించడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే సునీల్ కుమార్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా గూడూరులోని కుమ్మరి వీధిలో అర్బన్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెడిపల్స్ బ్లడ్ సెంటర్ను ఆదివారం ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించారు. గూడూరులో నూతనంగా ఏర్పాటు చేసిన మెడిపల్స్ బ్లడ్ సెంటర్ను ప్రారంభించిన గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ బ్లడ్ సెంటర్లో ఉన్న వసతుల ఏర్పాట్లను పరిశీలించి నిర్వాహకులతో బ్లడ్ సెంటర్ కార్యకలాపాలపై చర్చించారు. పట్న పరిధిలో అనేక మంది రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తారని, వారంతా సహకరించాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో మెడిపల్స్ బ్లడ్ సెంటర్ నిర్వాహకులు మల్లికార్జున రెడ్డి, జగన్, సురేష్, చక్రవర్తి, డాక్టర్ రమణయ్య, గోపాల్, సుధాకర్ పాల్గొన్నారు. పైకి మాత్రం చూసేదానికి ఏమి లేదు, కానీ లోపలు వస్తే నిజంగా కళ్ళు తిరిగిపోయేటువంటి పరిస్థితి. అంతా కూడా దాదాపు 1,00,000 పైగా ఎక్విప్మెంట్ కేవలం బ్లడ్ కోసమే పెట్టి గూడూరులో పెద్దలు. మా డాక్టర్ గారు రమణ గారు చెప్పినట్టు హాస్పిటల్ అయితే ఉంటుంది, కానీ పాపం వాళ్ళు కూడా రక్తం దొరక ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. మొన్నకు మొన్న మేము గ్రౌండ్లో తిరుగుతున్నప్పుడు ఒక బిడ్డకి బ్లడ్ కావాలంటే కూడా ఇబ్బంది పడ్డాం. ఆ బ్లడ్ని టెస్ట్ చేయకుండా ఎక్కించినందుకు. ఇక్కడ ఏంటంటే బ్లడ్ నాకు కావాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న బ్లడ్ని ప్లస్ నా బ్లడ్ని మ్యాచ్ చేసి సూట్ అయితేనే అది ఇచ్చేటువంటి కార్యక్రమం. కానీ ఇక్కడ లేదు కాబట్టి ఆ బిడ్డకి ఇప్పుడైతే జ్వరం వచ్చి మళ్ళీ ఇబ్బందికర పరిస్థితి కూడా జరిగింది మొన్న. కానీ ఇక్కడ అధునాతనమైనటువంటి ఎక్విప్మెంట్స్ పెట్టి, అలాగే ముఖ్యంగా ప్లేట్లెట్స్ దారుణం పరిస్థితి. మాకు తెలుసు, మా కళ్ళ ముందే చాలామంది అవి లేక చనిపోయారు. చాలామంది నెల్లూరుకి, చెన్నైకి పోయి చూపించుకున్నారు. డబ్బులు ఉన్నోళ్ళు అయితే ఇబ్బంది లేదు, డబ్బులు లేని అప్పు చేసుకొని పోయేటువంటి పరిస్థితి ఉంది. కానీ అసలు నిరుపేదలు ఖచ్చితంగా అప్పు చేసుకోకపోతే చనిపోతారు, వాళ్ళు బతికేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు మా వాళ్ళు మల్లికార్జున రెడ్డి వాళ్ళు పొందాం, ఇక్కడ ప్లేట్లెట్స్ కూడా దొరికేటువంటి కార్యక్రమాన్ని కూడా పెట్టినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. విశాఖ పోలీస్ కమిషనరేట్లో పోలీసులు భారీగా సెల్ ఫోన్లను రికవరీ చేశారు. సెప్టెంబర్ నెలలో చోరీకి గురైన సెల్ ఫోన్లు, బంగారు ఆభరణాలను పోలీసులు రికవరీ చేశారు. 44,00,000 రూపాయల విలువైన 287 సెల్ ఫోన్లను, 2 కేజీల 200 గ్రాముల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సెల్ ఫోన్లు, బంగారు ఆభరణాలను సంబంధిత బాధితులకు విశాఖ కమిషనర్ శంకర్ భత్ర బాగ్చి అందజేశారు. గతంలో రికవరీ చేసిన వస్తువులు తిరిగి ఇవ్వడానికి కొన్ని చట్టపరమైన ఇబ్బందులు ఉండేవన్నారు. ప్రభుత్వ చొరవతో ప్రస్తుతం ఫిర్యాదుదారులకు తక్షణమే అందించే సౌకర్యం కల్పించామని ఆయన అన్నారు. 86,84,820 rupees విలువైన వస్తువులు రిటర్న్ చేస్తున్నాం. దీనికి యాక్చువల్ మార్కెట్ కాస్ట్ వచ్చేసి 1,46,44,241 rupees. సో అది చూస్తే మీ అందరికీ ఇది ఇవ్వడం జరిగింది. గోల్డ్ వచ్చేసి 1.2 kg 204.06 gram. సిల్వర్ వెండి వచ్చేసి ఆల్మోస్ట్ 1 kg 943.43 gram. క్యాష్ 1,24,840. మోటార్ సైకిల్ 25, ఒక ఆటో, ఒక కార్, మొబైల్ ఫోన్ 287. ఈ 200 ఇంతవరకు మొబైల్ ఫోన్ మనం రికవర్ చేసాము 3,479. సో లాస్ట్ మంత్లో మనం రికవర్ చేసిన మొబైల్ ఫోన్ విలువ వచ్చేసి 40,80,000. ఇంతవరకు రికవర్ చేసిన మొబైల్ విలువ వచ్చేసి 5,21,00,000. సో టోటల్ చాలా 71 అఫెండర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది లాస్ట్ మంత్ చూస్తే ఆగస్ట్లో 62,100 రూపాయలు వర్త్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఇరవెలుపు శ్రీ మావుళ్ళమ్మ దేవస్థానంలో జరుగుతున్న శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీ అమ్మవారిని అన్నపూర్ణదేవిగా అలంకరించారు. వన్ టౌన్ టూ టౌన్ సీఐలు నాగరాజు కాళీచరణ్లు కుటుంబ సమేతంగా శ్రీ అమ్మవారిని దర్శించుకున్నారు. దసరా ఉత్సవాల్లో ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధానార్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ తెలిపారు. సహాయ కమిషనర్ ఆలయ ఈవో బుద్ధ మహాలక్ష్మి ఏర్పాట్లను పర్యవేక్షించారు. నవరాత్రుల సందర్భంగా దసరా ఉత్సవాల్లో భాగంగా ఈరోజు గ్రామదేవత మావులమ్మ అమ్మవారిని కుటుంబ సమేతంగా కుటుంబ సభ్యులందరితో కలిపి దర్శించుకోవడం జరిగింది. మన భీమవరం పట్టణ ప్రజలు అలాగే అందరూ కూడా బాగుండాలని ఈరోజు మావులమ్మవారిని ఈ దసరా ఉత్సవాల్లో భాగంగా దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ దేవి నవరాత్రుల్లో ఈ దసరా ఉత్సవాలు 9 రోజులు కూడా చక్కగా మొన్న చక్కటి వాతావరణంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. అదేవిధంగా అన్ని చోట్ల ఇక్కడ మావులమ్మ గుడి దగ్గర అదే చోట మిగతా చోట అన్ని చోట్ల కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా తీసుకోవడం జరిగింది. భక్తులకి ఎటువంటి ఆటంకం లేకుండా అందరినీ కూడా భక్తులను దృష్టిలో పెట్టుకుని బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మన మావులమ్మ గుడి దగ్గర ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యను కూడా దృష్టిలో పెట్టుకుని ఈ గుడి దగ్గర నుంచి ఏదైతే పెద్ద పెద్ద వెహికల్స్ వెళ్లకుండా డైవర్షన్ కూడా ఇచ్చి ఇక్కడ భక్తులకి ఎటువంటి అంతరాయం కానీ ఆటంకం కానీ లేకుండా చక్కగా భక్తి పారవశ్యాలతో భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. శరన్నవరాత్రుల్లో భాగంగా ఈ రోజున 4వ రోజులో చేరుకోవడం జరిగింది. ఈరోజు ఉదయం పొద్దున్నే ప్రాతకాలార్చన, బాలభోగ నివేదన, మంగళార్చన ఇవ్వడం జరిగింది. అలాగే 7 గంటలకి అమ్మవారి స్వరూపమైన గరగను పెట్టి అమ్మవారికి అభిషేకం చేయడం జరిగింది, ప్రత్యేక అభిషేకం చేయడం జరిగింది. అలాగే 9 గంటలకు లక్ష్మీ కుమార్సం చేయడం జరిగింది. ఇప్పుడే కళావేదిక చెన్ని హోమం పూర్తవుతోంది. అలాగే మధ్యాహ్నం 12 గంటలకి అమ్మవారికి పంచభోగాలతోటి మహానివేదన కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకు విశేషమైన పంచార సేవ, రాత్రి 8 గంటలకి శాస్త్రాంగ పూజ. ఈ 10 రోజులు కూడా జరిగినటువంటి కార్యక్రమాలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.